హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్ లో ఇవాల్టి స్పెషల్ పిల్లలకి పెద్దలకి చాలా అంటే చాలా ఇష్టమైన కరకరలాడే అలాగే జ్యూసీ జ్యూసీగా ఉండే చికెన్ పకోడా. అయితే ఈ స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడాని తయారు చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ పాటించాల్సిందే మరి. అయితే ఆ టిప్స్ ని ఎలా పాటించాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ చికెన్ పకోడా కోసం నేను ఇక్కడ ముందుగా అర కిలో వరకు చికెన్ తీసుకొని ఈ విధంగా ఈ సైజులో కట్ చేయించుకున్నాను ఫ్రెండ్స్. మరీ చిన్నవి కాదు, అలాగని మరీ పెద్దవి కాదు. ఇలా కట్ చేయించుకుని తెచ్చుకున్న తర్వాత ఉప్పు నీళ్ళతో, అంటే ఉప్పు నిమ్మరసం నీళ్ళతో బాగా శుభ్రం చేసేసుకోండి. దాని మూలం ఏంటంటే నీచ వాసన జిగట ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడంత ఉప్పు, 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి. అదేనండి, మనకి రోస్ట్ చేసుకున్న ధనియాల పొడి వేసుకోండి. అంటే ధనియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఆ ధనియాల పొడిని వేసుకోండి. అదేవిధంగా 1/4 టీ స్పూన్ వరకు రోస్టెడ్ జీర పౌడర్, అది జీలకర్ర పొడి, కాస్త కలర్ కోసం లైట్గా ఫుడ్ కలర్, ఎందుకంటే కొంచెం కలర్ ఉంటే బాగుంటుంది కాబట్టి లైట్గా ఫుడ్ కలర్ వేసుకోండి. ఓకే, అదేవిధంగా చివరగా 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలిపేసుకోండి. కలిపేటప్పుడు ఫ్రెండ్స్ చక్కగా ఇలా అదిమి కలపండి. అప్పుడు ఏంటంటే ముక్కలకి చక్కగా పట్టుకుంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు అరచక్క వరకు, ఓకే అరచక్క వరకు నిమ్మరసం, ఫ్రెష్గా ఉన్న నిమ్మరసం తీసుకొని, అంటే నిమ్మకాయని తీసుకొని ఇలా అరచక్క వరకు నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసాన్ని కూడా బాగా ముక్కలకు పట్టించండి. ఇలా పట్టించడం మూలన చికెన్ అనేది టెండర్గా తయారవుతుంది, పకోడా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇలా పట్టించేసుకున్న తర్వాత ఈ విధంగా పట్టించుకున్న తర్వాత మనకు టైం ఉంటే కనుక ఓవర్ నైట్ ఇలా పెట్టేసుకోండి, లేదు అంటే కనుక ఒక 2 అవర్స్ మాత్రం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. 2 అవర్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని చూద్దాం. చూసారు కదా, చక్కగా మ్యారినేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇందులోనే మనం ఏం చేయాలంటే ఇలా పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా, అంటే 2 చీలకల్లా, ఓకే ఈ విధంగా చీల్చేసుకోండి. చీల్చి దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకోవటం మూలన ఫ్రెండ్స్ పకోడాకి మధ్య మధ్యలో ఈ పచ్చిమిర్చి తింటూ ఉంటే సూపర్ ఉంటుంది అనుకోండి, చాలా చాలా బాగుంటుంది. మనం మెయిన్గా చేస్తుంది స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా కాబట్టి ఇవన్నీ ఉండాల్సిందే. ఇవన్నీ వేసుకున్నాం కదా, అదేవిధంగా కాస్తంత కొత్తిమీర, ఓకే కొన్ని పుదీనా ఆకులు, ఓకే కొన్ని పుదీనా ఆకులు వేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకులు, కరివేపాకు రెబ్బలు ఇలా తీసుకొని జస్ట్ ఇలా తురిమేసుకోండి. ఓకే, వీటిని కూడా ఇలా వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా పట్టించేసుకోండి. ఇలా పట్టించేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, పకోడా క్రిస్పీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి. కొంతమంది శనగపిండికి వేడో వేస్తారు ఫ్రెండ్స్, శనగపిండి వేస్తే ఏమవుతుందంటే కాస్త మెత్తగా వస్తాయి కాబట్టి నేను ఇక్కడ శనగపిండి వేయకుండా బియ్యం పిండి కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా పట్టించేసుకున్నాం. చూసాక ఫ్రెండ్స్ ఇలా పట్టించేసుకున్నాం కదా, ఇప్పుడు మనది చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ పకోడాని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో ఇలా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. అంటే మరీ సలసలా కాగదు, అలాగని మరీ లైట్గా కూడా కాదు, మోడరేట్గా హీట్ ఎక్కనిద్దాం. ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిందనమాట, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకుందాం. ఓకే, ఈ విధంగా వేసుకున్నారు కదా, వెంటనే అయితే కలపకండి. ఓకే, అవన్నీ చూసారా బబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, బబుల్స్ బాగా చల్లారే వరకు, అంటే తగ్గే వరకు అలా వెయిట్ చేయండి. కానీ లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన అంతా మాడిపోతుంది, లోపల ఉడకదు కాబట్టి లో ఫ్లేమ్లో కాసేపు అలా వేగండి. చూసారుగా ఫ్రెండ్స్ బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి కదా. ఇప్పుడు జాగ్రత్తగా వీటిని ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటాం. చూసారా మంచి కలర్తో ఎంత బాగున్నాయో. అండ్ ఇలా చేయటం మూలన ఫ్రెండ్స్ నేను ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇలా చేసి చూడండి చక్కగా ముక్క మరీ గట్టి పడకుండా మెత్త మెత్తగా, అంటే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి.
ఓకే, నేను ఏదైతే ఇంగ్రీడియంట్స్ చెప్పానో అవి డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి ఎక్సలెంట్గా వస్తాయి చికెన్ పకోడా. ఓకే, ఇప్పుడు వీటిని కూడా అలాగే మరి లో ఫ్లేమ్లో కాదు, అలాగనే మరి హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు వేగనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన పకోడా అంతా వేగింది కదా. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక జాలీ గరిటెలో తీసుకుందాం. అంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎక్సెస్ ఆయిల్ పోయేంత వరకు అంటే ఇలా ఈ విధంగా జాలీ గరిటెలో తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఓకే, ఇలా ఎక్సెస్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఒక టిష్యూ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటన్నింటిని తీసుకున్న తర్వాత ముందు వేసుకున్నట్లుగానే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మిగతా పీసెస్ని కూడా వేసేసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, కరకరలు ఆడే జ్యూసీ జ్యూసీ చికెన్ పకోడాని రెడీ చేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఈ చికెన్ పకోడాని తయారు చేసుకొని ఇంటిలి పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా మా చికెన్ పకోడా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనేమ్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ని డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.